అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు అలాగే మన పాయింట్స్ మిస్ చేయమో కూడా చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఈరోజు వీడియో ఏందండి మరి ఈరోజు చూడండి రేండి అందరు తెలుసు కదా మీకు చిన్న హౌసిరికే అంటారండి దీన్ని దీని డీటెయిల్స్ కొని చెప్పుకుందామండి ఓకే దీని సైంటిఫిక్ నేమ్ ఏందండి ఫైలామ్ తస్ ఫ్యామిలీ ఫైలామ్ తేసి ఫ్యామిలీ అండి దీన్ని ఇంకేమంటారండి రాచహసిరి అంటారు నక్షత్ర అంటారు మలే గూస్బెర్రీ అంటారు తాహేతీ గూస్బెర్రీ అంట వెస్ట్ ఇండియన్ గూస్బెర్రీ చాలా నేమ్స్ ఉన్నాయి కాకపోతే కామన్ నేమ్స్ ఏంటంటే కొన్ని కామన్ నేమ్స్ పెద్దవసరికాయ నేలవసరి పెద్దవసరికాయ అంటారు కదా పెద్ద ఉసిరికాయ మామూలు కామన్ అట్లా లింక్ ఉందన్నమాట కామన్ నేమ్స్ అట్లా తర్వాత యాక్చువల్గా ఏమిటి ఇవి శీతాకాలం పోతుంటే వేసవికాలం వస్తుంటే వస్తాయి అనమాట అట్లా చాలా పుల్లగా ఉంటాయండి కానీ రుచి చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఏముంటుందండి విటమిన్ సి అండి వెరీ 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 రిచ్న్ విటమిన్ అండి అలాగే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ చాలా ఉంటాయండి దీంట్లో మెయిన్ విటమిన్ సి గుర్తుపెట్టుకోండి ఇంకా మరి రెగ్యులర్ యూసేజ్ చాలా రెగ్యులర్ యూసేజ్ వల్ల మరి ఏమొస్తుంది అలాగే మరి దీన్ని ఏమేమి చేయవచ్చు అండి దీన్ని ఏమేమి చేయవచ్చు అంటారు రోటీ పచ్చడి చేస్తారు దీంట్లో కొంతమంది పంచదార కలిపి జామ్ చేస్తారు అలాగే పులుపు కోసం ఏం చేస్తారు కరీస్లో వేస్తారండి ఓకే మరి దీన్ని మనం రెగ్యులర్గా వాడితే కనుక మనకి ఏం జరుగుతుంది యూజెస్ ఏంటి ముఖ్యంగా బ్లడ్ ప్యూ ప్యూరిఫైర్లా అండి ఓకే అలాగే ఆకలి మందగించి ఉంటే కనుక ఆకలి ఆకలి బాగా ఆకలి కలిగిస్తుంది రెగ్యులర్గా వాడితే కనుక అలాగే హెల్ప్స్ ఇన్ గుడ్ డైజెషన్ డైజెషన్ లేకపోతే డైజెషన్ ఇష్యూస్ మంచిగా చేస్తుంది అలాగే స్టమక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కాపాడుతున్నా అన్ని ప్రివెంట్ చేస్తా అండి తొలగిస్తుంది కూడా మరొక ముఖ్యమైన విషయం అండి ఎవరికైనా మూత్ర సంబంధిత వ్యాధులు ఉంటే కనుక నివారిస్తుంది అండి తొలగిస్తే నివారిస్తుంది రెగ్యులర్గా వాడితే కనుక అలాగే డయారి డయారియా నివారిస్తుంది అంట మరొక ముఖ్యమైన విషయం అండి ఇన్ విటమిన్ సి కదా సో ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది అలాగే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ స్కిన్ గ్లో వచ్చినట్టు చేస్తుంది రింకిల్ యాంటీ రింకిల్ ముడితలు లేకుండా చేస్తుంది అలాగే యాంటీ ఏజింగ్ ఎలిమెంట్ పనిచేస్తుంది మరొక ముఖ్యమైన విషయం యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది కూడా నివారిస్తుంది మరొక విషయం అండి డయాబెటీస్ వాళ్ళు తినొచ్చా ప్రతి క్వశ్చన్ ప్రధాన క్వశ్చన్ ఉంటుంది కదా డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు క్యాన్ ఈట్ దిస్ ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తారు అండి కానీ ఒక విషయం అకార్డింగ్ టు మెడిసిన్స్ యూస్ చేయచ్చు ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ వాడుతుంటారు ఆ మెడిసిన్స్ వాడే వాళ్ళు చూసుకొని వాడాలి డాక్టర్ని కనుక్కొని వాడాలి ఒకటే విషయం అంతే ముందు జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా అది ఒకటి ఎందుకంటే నేను ప్రతి విషయంలో చెప్తాను ఒకటి మీరు లిమిట్ ఉంటుందండి దీనికి కూడా దే రోజు బాగుంది కదా రోజు హెల్త్ మంచి కదా రోజు బాగా తినలేమండి ఒక లిమిట్ ఉంటుందండి కొన్ని దినాల రోజు కొన్ని దినాలంతే కొన్ని యాడ్ చేసుకోవాలి కర్రీలు యాడ్ చేసుకోవాలా పచ్చడి చేసుకుంటే పచ్చడి కొంచెం వేసుకోవాలా స్పూన్ ఆరు రెండు స్పూన్ అంతకంటే అట్లా బాగుంది కదా చాలా తింటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఎవరైనా ఇంపార్టెంట్ మెడిసిన్స్ వాడుతుంటే కనుక తప్పకుండా వాళ్ళ డాక్టర్ని కనుక్కొని యూజ్ చేయండి ఈ విధంగా చాలా చిన్న వీడియో చేసాను యాక్చువల్గా మన మెసేజ్ చెప్పండి మళ్ళీ ఏమైనా చూస్తాను ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్